ధనస వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వివాహ శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయాన్ని రాగలుగుతారు నిశ్చితార్థాలు తీసుకోవాలని నిశ్చయించుకుంటారు ఇద్దరికీ ఇష్టమైన సంబంధం కాబట్టి ఎక్కడ ఎలాంటి ప్రభుత్సాలు లేకుండా అంత ఆహ్లాదకరమైన వాతావరణం జరుగుతుంది ఎంత ఇలా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ అవతల వాళ్ళు కట్టం రూపాయి కూడా తీసుకోవడానికి ఇష్టపట్టలేదు ఆ పెట్టినతో మీ అమ్మాయికి పెట్టుకోండి మాకు డబ్బులకే ఇబ్బంది లేదు మేమల్ని ఆశించే వాళ్ళకి కాదు అని చెప్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడాను చదువుకున్న వాళ్ళే చక్కగా ఉన్నారు జాతకాలు కలిశాయి ఇద్దరికి కూడాను చూపులు చూపులు కూడా కలిశాయి ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేదని మన సంతోషాన్ని కలుగుతారు అదేవిధంగా బంధువుల్లో ఉన్నటువంటి విభేదాలు విద్వేషాలు పిటిషన్లు పెట్టడం ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి ఇది మీ మానసికమైన అశాంతి అవుతుంది సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు అది కడుమ కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ఉత్తరాయణ పుణ్యకాలం కానివ్వండి భోగిగానం వండి ఇవన్నీ కూడా విధి విధాలుగా చేసుకోగలుగుతారు పట్టణాల్లో తినే పట్టణాల్లో తినేటటువంటి రొటీన్ ఫుడ్ కంటే కూడాను మీ ఇంట్లో చాలా వెరైటీగా ఉండటం పాతగ్రాపకాలు గుర్తుకు రావటం ఇవన్నీ మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి ఈ ధనసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏలి నడిసే నడుస్తుంది ఈ ఏలి నడిసేది రెండు వేల ఇరవై రెండు జూలై తోటి ఏలసారి పూర్తవుతుంది కనుక అగోర భాస్పం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి లేని పక్షంలో కాలభైరవ అర్షకాన్ని పండించండి శరీతు వెంతు మీకు మంచి యోగవంతైన ఫలితాలు ఇస్తాడు ఈ రాష్ట్రానికి పది గురువు బిందుబస్తారు అష్టమరుగులో ఆరు బిందువులు కలిగి ఎంతో బలంగా ఉన్నాడు కనుక సువర్ణ లాభం ఆర్థిక లాభం విద్యా లాభం అధికార లాభం ఇలాంటివన్నీ కూడా మీకు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతి రోజు కూడాను హరిచందనంతో మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి మీకు ఇష్టమైన దేవతని పూజించండి హరిచందనాన్ని ముఖాన ధరించండి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి